మరి దేవుని యొక్క ఇష్టం లేకుండా దేవుని చిత్తము లేకుండా దేవుని యొక్క నేను దేవాని దయను బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకోవాలి దేవాని కృపను బట్టి నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నా అంతే అంతే గాని నాలో ఏ మంచితనం కాదు ఎప్పుడైతే తన అలా గర్వపడ్డాడో తన యొక్క రాజ్యము తన దగ్గర నుంచి తీసివేయబడినట్టు పడిపోయినట్టు మరి మానవులు తరిమినట్టుగా తను వెళ్ళిపోయి ఆ కాలమున చూడు 34 వచ్చిన ఆ కాలమున గడిచిన పేమట నెబుకద్నెజరు అంతా కూడా ఆకాశం ఎత్తి ఇవంతా సర్వోన్నత దేవుని స్తోత్రం చేసి అక్కడ గడ్డి మేపుతున్నట్టుగా గడ్డి మేయటం అన్ని స్థితంతా పోయింది తన రాజ్యం అంతా పోయింది అప్పుడు 34 వచనంలో ఆ కాలం గడిచిన పేమట నెబుకద్నెజరు నేను మరలా మానవబుద్ధి గలవాడినయన కండ్లు ఆకాశము తట్టు ఎత్తి గర్వంతో చేసినప్పుడు రాజ్యం పోయింది తిరిగి తన తాను తగ్గించుకొని పాపములు ఒప్పుకొని కాబట్టి ఎవరైతే మరి గర్వ హృదయులు యెహోవాకు హేళన ప్రభు చెప్తున్నారు ఎప్పుడైతే గర్వంగా అహంకారంగా మరి దేవునికి ఇష్టం లేని పనిగా దేవునికి ఇష్టం లేని పని చేస్తావో మన జీవితాల్లో కూడా మన స్థితి మరి కృంగిపోయేదిగా తప్పిపోయేదిగా జారిపోయే వరంగా ఎప్పుడైతే దేవునికి ఇష్టలముగా ప్రియులముగా దానియేలులాగా జీవిస్తామో ఉన్నతమైన స్థితిలో దేవునికి ఇష్టలుగాను రాజుకి ఇష్టలుగాను లోకానికి ఇష్టంగాను బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు గాక గర్వంతో ఎప్పుడైతే మరి ఈ నెబుకద్నెజరు రాజు మరి ప్రవర్తించాడో నేను నా రాజ్యాన్ని నేను కట్టాను నేను చేశాను అని చెప్పేసి తను గర్వపడినప్పుడు తన రాజ్యం నియంత్రణని తొలగిపోయేను అని చెప్పి అంత 32వ వచనంలో చూడండి అతని రాజ్యం అతని దగ్గర నుంచి దేవుడు తీసేశాడు ఎప్పుడైనా సరే గర్వంగా మనం ఉన్నప్పుడు మనం చాలా పోగొట్టుకుంటాము ప్రేమంటే ఆత్మీయ జీవితాల్లో కూడా నేను నా స్వభావం అని ఎప్పుడు కూడా నేను అనుకోకూడదు అయ్యనేది మనం చచ్చిపోవాలి మనం చచ్చిపోయి యేసు కొరకు మనం జీవించాలి ప్రతిరోజు కూడా అందుకే ప్రభు అంటాడు నన్ను వెంబడింపకూర్నవాడు తండ్రి తన్ను తాను తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము మనం చనిపోవాలి ఎంతసేపు నేను కాబట్టి అది చేశాను నా ప్రార్థన దేవుడు ఆలకించాడు నేను ఎంత కనిపే అనే స్వభావము అయ్యనేది మనకు పోవాలి మనలో అప్పుడు మాత్రమే మన దేవుని దగ్గర నుంచి ప్రభువా నువ్వు నీ దయను బట్టి నీ కృపను బట్టి చూడండి భక్తులైన వారు కూడా భక్సింగ్ గారు కూడా మరి ప్రభు చిత్తమైతే దేవుని చిత్తమైతే అని అంటారు ప్రతి వాక్యం ముందు కూడా మాట్లాడు దేవుని చిత్తమైతే ఈ మీటింగ్స్ జరుగుతాయి దేవుని చిత్తమైతే మళ్ళీ హోలీ కన్వెన్షన్లో కలుసుకుందాం ప్రతిది కూడా దేవుని చిత్తమైతే అని దేవుని ఇష్టమైతే అనేటువంటి మాట భక్తుల జీవితంలో నోట మరి మనం కూడా నేర్చుకోవాలి మనం కూడా మనమేద మళ్ళీ మన నెక్స్ట్ కలుద్దాము మన వద్దాం దేవుని చిత్తమైతే ఆయన సెలవు అయితే మళ్ళీ మనం తగ్గించుకుంటూ ప్రభువా నీ దయ ఉంటే నీ కృప ఉంటే అనేటువంటి ఆ యొక్క నెమ్మదితో ప్రశాంతతో తగ్గింపు స్వభావం కలవారంగా ఉండాలి ప్రభు కూడా అంటాడు కదా 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 14:7 కూడా అంటారు 7:14 కూడా అంటారు నా ప్రజలు నా నామము పెట్టబడిన నా ప్రజలు నా జనులు తము తాము తగ్గించుకొని తన పాపములు ఒప్పుకొని నాకు మనవి చేసిన ఎడల వారి ప్రార్థన ఆలకిస్తాను ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను ఎప్పుడైతే నా ప్రజలు నా ప్రజలు ఎంత దేవుడు ఎంత ఇదిగా చెప్పుకుంటున్నాడో గొప్పగా మన గురించి చెప్పుకుంటున్నాడు అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి మనల్ని మనం తగ్గించుకొని అవును ప్రభువా నీ దయ నీ కృపను బట్టి నేను ఇలా ఉన్నాను ఎంత గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద దైవ జనులు ఎప్పుడు చాలా తగ్గించుకొని ఒబీడియంట్గా మాట్లాడతారు గమనించండి అదైతే మామూలుగా చిన్న సామెత కూడా ఉంటుంది ఏం లేని ఇస్తున్నాక ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నది అణిగి మణిగి ఉంటుంది కనుక మనం అన్నీ ఉన్నప్పటికీ అణిగి మణిగి తగ్గించుకొని మన జీవితాల్లో మనం జీవించినప్పుడు కానీ ఇక్కడ నెబుకద్నెజరు రాజు చాలా గర్వపడి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు నేను చేశాను అందుకే అప్పుడు చూడండి 33వ వచనంలో మానవుల్లో నుండి అతన్ని తరిమిరి ఇందాక చెప్పినట్టుగా దానియేలు ఏదైతే మరి ప్రవచనంలో చెప్పారో అదంతా కూడా మరి తనకు జరుగుతుంది ఆ కాలమందు అంత అక్కడికి వెళ్ళిపోయాడు తల వెంట్రుకలు అన్ని పక్షిరాజు రెక్కలే అయిపోయినాయి గోల్డ్ అన్ని పెరిగిపోయినాయి ఏదైతే ప్రవచనంలో చెప్పబడిందో రాజు అదే చూపించాడో ముందు దైవసేకుడు దానియేలు గారు చెప్పారు అవన్నీ కూడా తనకి అక్కడ జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నాయి అయితే ఒక మంచి పని చేశాడు చూడండి 34లో ఆ కాలము గడిచిన పేమట నెబుకద్నెజరు అతడు నేను మరలా
మానవ బుద్ధి వాడగలవాడై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి, ఇప్పుడైతే మనం ఆకాశము తట్టు కండ్లు ఎత్తి ప్రభా నువ్వు నన్ను దర్శించయ్యా, నా వైపు చూడయ్యా, దయతో మన్నించయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ఆయన పాదాలు పట్టుకొని మనం ముందుకు వెళ్తామో, మన గర్వహృదయాన్ని క్షమించి దాన్ని తీసివేసి మనకు మంచి స్థితిని ప్రభు కలిగజేసేవారుగా ఉంటారు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడకు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించితిని, ఆయన ఆధిపత్యము చిరకాలమునకును, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారుగా, ఆయన పరలోకము ఇవన్నీ కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. కనుక ఆ సమయం ముందు నా బుద్ధి మరలా నాకు వచ్చి బుద్ధి తెచ్చుకున్నాడు. అప్పుడు అది మరలా నాకు వచ్చి 36 వచనంలో రాజ్య సంబంధముగా ప్రభావము నా ఘనత నా తేజస్సు నాకు కలిగిన నా మంత్రులను నా కింది వారు అందరూ కూడా నా దగ్గరికి వచ్చేసారు. అప్పుడేమో 37 వచనంలో చూడండి, ఇలాగూ నెప్పుకొద్దించిన నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములనియూ అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. చూడండి, ఇలాగూ నెప్పుకొద్దించిన నేను పరలోకపు రాజు యొక్క కార్యములనియు సత్యములనియూ ఆయన మార్గంలో న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన స్తుతించుకొని. చూసారు ఇక్కడ మాట, గర్వముతో నటించే వారిని ఆయన అణిచివేస్తాడు. గర్వంతో నటిస్తున్నావా, నాకేంటి, నేనేంటి. ఇంట్లో కూడా చాలామంది ఎంత గర్వం పొగరనమాట. వాళ్ళందరినీ అనపశక్తి గలవాడు దేవుడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అతను గర్వంగా ఉన్నప్పుడు తను ఎలా అణిచేసి రాజ్యం తీసిపారేశాడు. మళ్ళీ ఎప్పుడైతే మరి తను తాను తగ్గించుకొని ఆకాశము తట్టు కనులెత్తి దేవుని వైపు చూసి మరి క్షమాపణ హృదయంతో బుద్ధి తెచ్చుకుని, అయితే నాకు బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు, అప్పుడు ఎలాగ తనని నన్ను మళ్ళీ స్థితి నాకు ఇచ్చాడు అని దేవుడు అంటాను. దేవుణ్ణి ఘనపరచడమే కాకుండా గర్వం, తను మంచి స్టేట్మెంట్స్, గర్వంతో నటించేవారు. గర్వంతో నటిస్తున్నవా నీ ఆఫీస్లో, నీ ఇంట్లో, నీ యొక్క సరౌండింగ్స్లో, చర్చిలో కూడా, నేను నాకేంటి, నేను ఏదైనా. ఆ గర్వంగా ఉండవు. అసలు గర్వ హృదయాలు అంటేనే యెహోవా హేయులు. గర్వం అనేది ఆయనకి ఇష్టం ఉండదు, హెచ్చించుకోవడం అనేది ఆయనకి ఇష్టం ఉండదు దేవుడికి. ఈ సాటన్ కూడా ఒకప్పుడు దేవదవుతాయి కదా, వాడిలో మరి అది ప్రవేశించింది గర్వం, అహంకారం. నేను దేవుని కంటే కొంచెమే తక్కువ, నేను ఆ మహోన్నతునితో సమానునిగా చేసుకుని అని ఉంటుంది దేవుని వాక్యం. ఆయనతో సమానంగా చేసుకున్నాడు, హెచ్చించుకున్నాడు కాబట్టి అగాధంలో త్రో. కనుక ప్రేమేంటే వాళ్ళు హెచ్చించుకుని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. తగ్గించుకొని ఆ తగ్గింపు హెచ్చింపు అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలోనే మనం పొందగలం. మామూలుగా అయితే మనకి మనకు మానవ స్వభావం మన శరీరంలో వచ్చేస్తుంది. అందుకే ప్రార్థన గురించి మనం అంత మాట్లాడుకుంటున్నాం. ఆ తగ్గింపు స్వభావాన్ని, ఆ ఇదిని మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో గంటల తరబడి గడపటం ద్వారా, దేవుని పాదాలు పట్టుకుని అడుగుకోవటం ద్వారా, ఆ మనలో ఉన్న గర్వపు స్థితి, అహంకారపు స్థితి, హెచ్చించుకునే స్థితి, అవన్నీ కూడా తీసివేసి, ఎందుకంటే దేవునికి ఇష్టం లేని కదా అది. దేవునికి ఇష్టం లేని లక్షణం పెట్టుకుని మనం ఇంత ఆత్మీయంగా ఏం ఫలించగలం, ఏం అభివృద్ధి చెందగలం? దేవునికి ఇష్టం లేని లక్షణంతో రేపు దేవుణ్ణి ఎట్లా ఎదుర్కోగలం? రేపు దేవుని దగ్గర అసలు ఎట్లా ఉండగలం? అట్లా నా దగ్గర ఉంటాక వీలేదనే కదా ఆ సాటన్ తోసేశాడు దేవుడు లూసిఫర్ని. మరి ఇప్పుడు మనల్ని ఎలా ఉంచుకుంటాడు? ఒకవేళ అయ్యా పెట్టుకుని మనం వెళ్దామంటే అసలు వెళ్ళలేము, వెళ్ళినా అక్కడ ఉండలేము. ఇలాగ నెప్పుకొద్దించేలాగా తోసివేయబడతాం, రాజ్యం పోగొట్టుకుంటాం, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటాం, ఆయన సన్నిధిని పోగొట్టుకుంటాం, భయంకరమైన స్థితిలోకి, అడవుల్లోకి వెళ్ళిపోయి దౌర్భాగ్యమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయి. కాబట్టి ఇప్పుడేమిటంటే వాళ్ళ అలాగా కాకూడదు. మనకు ఒకవేళ ఏ విషయంలో గర్వంగా అహంకారంగా, నీ ఆత్మీయనికి చెప్పేస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్టే అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది కదా, ఏమని, మన హృదయముల కంటే అధికుడయి ఏ ఏ విషయంలో మీ హృదయము మీపై నేరారోపణ చేయను, ఆయా విషయంలో ఆయన సమ్మతి పరుచుకుందాము. ఎవరు మనం చెప్పక్కర్లా. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం మోకరించినప్పుడు దేవుని ఆత్మ మన మీద నేరారోపణ చేస్తుంది, మన హృదయమే మన మీద నేరారోపణ చేస్తుంది. ఏ నువ్వు వచ్చి ఇక్కడికి ప్రయాణం చేస్తున్నావు, నువ్వు అందా చేసింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి, నువ్వు ఒక ఆఫీస్లో మాట్లాడుతున్నది ఏంటి, నువ్వు ఇంట్లో మాట్లాడుతున్నది ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీకెందుకు అంత గర్వం, నీకెందుకు అంత అహంకారం, నాకు అసలు అది ఇష్టం లేదు అని అయ్యో ప్రభా మన మనసాక్షి మనకు చెప్పేస్తుంది.
మనం సరిచేసుకోవాలి. చెప్పుకోవడం వల్ల తెలుసుకోవడం వల్ల లాభం లేదు, వింటం వల్ల లాభం లేదు. దాన్ని సరిచేసుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. అప్పుడే మనం దేవుని యొక్క కనికరాన్ని పొందుతాం, అప్పుడే దేవుని యొక్క ఇష్టలంగా మనం జీవిస్తాం, అప్పటికే అప్పుడే దేవుని యొక్క ప్రియులంగా మళ్ళీ తన రాజ్యం తనకు వచ్చింది. ఎప్పుడైతే తను ప్రార్థన చేసుకున్నాడో తన మాత స్థితి తనకు వచ్చినట్టు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత చూసినట్టే అంతటి చక్కగా దేవుడు మరి తను ఆశీర్వదించినట్టుగా మనం దేవుని వాక్యం సెలవిస్తాం. అతను రాజుకు బలిషిద్దరు కూడా యధిపతులు అందరు ఐదో అధ్యాయంలో చూసినట్టే 1000 మందికి కుమారుడు బలిషిద్దరు కూడా తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విధి చేయించాడంట. దానియేల్ గ్రంథం 5వ అధ్యాయం. ఆ 1000 మందితో కలిసి ద్రాక్షారసము అవి ఇవి తాగుతూ మరి తన ఇక్కడ చూసినట్టే చాలా చూడండి 2వ అధ్యాయంలో తన తండ్రి యొక్క నెబుకద్నెజర్ యెరూషలేములోని దేవాలయం నుండి తెచ్చిన 1000 బంగారు పాత్రలను నెబుకద్నెజర్ కుమారుడు కదా ఇది ఈయన చేస్తా ఉన్నాడు. యెరూషలేములోని దేవాలయంలోని తెచ్చిన 2 బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. అందుకు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఇంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగిరి వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు. ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నాడు. అంతేకాదు అవన్నీ కూడా 1000 మందికి పార్టీ చేస్తూ అంట ఏం చేస్తున్నాడు ఆ యొక్క దేవుని మందిరంలో యెరూషలేములో సువర్ణోపకరణములు దేవునికి వాడబడే పాత్రలు పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలను తీసుకొచ్చి ద్రాక్షారసం పోసుకుని తాగుతున్నారు. అంతేకాదు విగ్రహారాధన చేస్తున్న 1000 బంగారు కర్రతో చేసిన దేవతలకు మొక్కుతూ ఎంత భయంకరమైన స్థితి అండి, ఎంత ఘోరమైన పరిస్థితి, ఎంత ఎంత ఘోరంగా మరి చేస్తున్నాడో చూడండి. ఒకటేమో తను యెరూషలేము నుండి తెచ్చినటువంటి ఆ యొక్క సువర్ణోపకరణాలు తీసుకొస్తున్నాడు, రెండోది ఏమున్నా కానీ విగ్రహారాధన చేస్తున్నాడు. కనుక తనకి మళ్ళీ దేవునికి చాలా బాధ వచ్చేసింది. చూడండి 18వ వచనంలో రాజా చిత్తగించము మహోన్నతుడు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతయు నీ తండ్రికి నెబుకద్నెజర్కి ఇచ్చాడు. అప్పుడు ఇవన్నీ చేస్తా ఏం చేస్తున్నాడంటే చాలా డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ తాగి తందనాలాడి మరి ఇచ్చేస్తున్నప్పుడు అప్పుడే వెంటనే 4వ వచనంలో చూడండి వారు బంగారు వెండి ఇత్తడి 5:4 వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించు ద్రాక్షారసం తాగుతుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోహడపూత మీద ఎవరో యొక్క వ్రాత వ్రాయిచున్నట్లుండెను. ఆ గడియలోనే ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా అందుకే పైన ఆకాశం అందే కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అయిందే కానీ దేని రూపమును చేసుకునకూడదు, దేనికి సాగిలపడకూడదు. నేను రోషము గల దేవుడను అని యెహోవా దేవుడు సెలవిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అప్పుడే చేస్తున్నప్పుడు దేవుడికి చాలా కాపు అప్పుడే ఒక వాస్తవం అంటే ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర గోడ మీద రాస్తా ఉన్నాయంట. భయం వచ్చేసింది. ఎప్పుడైతే ఆ వేళ్ళు వచ్చి రాస్తున్నాయో, ఎప్పుడైతే ఆ రాజు ఆ హస్తము రాయటం చూసా చూడగా అతని ముఖము వికారమాయను. 6వ వచనం అతను మనస్సునందు కలవరం పడగా అతని నడుము కీళ్ళు అన్ని ఇక్కడ కదిలిపోతున్నాయంట, బాధపడిపోతున్నాడు. ఈ వ్రాతను చదివి దీని భావము నాకు తెలియజెప్పాడెవడో అప్పుడు ఇంకప్పటికి గుర్తొచ్చేస్తాడు మన దానియేలు గారు. అమ్మో ఈ రాత ఏంటో, దీని భావం ఏంటో. ఎప్పుడైతే మన ఏమిటంటే వాళ్ళ మనం అంటూ ఒక దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఉన్నారు అనేటువంటి ఒక గుర్తింపు దానిలాగా గుర్తు చేసేసి ఆయన పిలిపించేసి ఆ రాజు నియమించిన జ్ఞానులందరినీ పిలిపించేశారు. ఉంటారుగా ఒకటే టీము వాళ్ళందరినీ పిలిపిస్తే వారి వల్ల కాకపోయాను. 8వ వచనం చివరి భాగం రాజుకు బలిషిద్దరు మిగిలిన భయాక్రాంతుడై తన బుద్ధి తన అధిపతులందరినీ విషయమందినట్లుగా ముఖ వికారం ఏమి చేసుకున్నప్పుడు అప్పుడు బాధపడుతున్నాడు. నీ తలంపులు నిన్ను కలతపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో కూడా అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానం కలిగి ఉన్నాడు అని చెప్పేసి తన భార్య చెప్పినప్పుడు ఆ వెళ్ళి ఆయన్ని పిలుచుకురండి అని చెప్పినప్పుడు అప్పుడు వారు దానియేలును పిలువనంపించరు. 13వ వచనం
కాగా రాజు ఇట్లను రాజుకు నా తండ్రి యూదయలో నుండి వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చిన చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా ఓ దానియేలుని మాట్లాడొచ్చుగా చూడు ఎంత సంబోధిస్తున్నాడు చెర సంబంధమగు యూదులలో నుండి దానియేలు నీవే కదా అవును నేనేనయ్యా దేవతల ఆత్మయు వివేకము బుద్ధి విశేష జ్ఞానము నీయందు ఉన్నవని నిన్ను గుర్చి వింటిని అంత మంచి సాక్ష్యం దేవతల దేవుని ఆత్మ బుద్ధి వివేకాలు ఏమంటేంటి వాళ్ళారా మనం కలిగి ఉన్నాము మనం ఈ లోకంలో దేవుని బిడ్డలంగా జీవించి ఆళ్ళండి అమ్మో వాళ్ళు చాలా ప్రార్థన వరలండి వాళ్ళు చాలా మంచి వాళ్ళండి వాళ్ళు చాలా ప్రేమ కలిగిన వారండి వారితో సహవాసం చేస్తే నెమ్మది కలుగుద్దండి వాళ్ళ దేవుడు సత్యదేవుడు అండి వాళ్ళు వాళ్ళతో ఉంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందండి అటువంటి సాక్ష్యం ఏదో ప్రత్యేకమైన జీవితం నీలో తమ్మి నీలో ఆఫీస్లో ఇదిగో అక్క నీతో ఉంటుంటే ఏదో నెమ్మది అనే సాక్ష్యం చెప్పగలుగుతున్నారా ప్రత్యేకమైన దేవతల ఆత్మ ఉందని నేను తెలుసు విన్నాను నేను వింటిని నిన్ను గురించి వింటిని మన గురించి విన్నప్పుడు ఆయన చాలా ఆయన దేవుని బిడ్డండి ఆయన ఇలా లంచాలు గించాలి అని తీసుకోండి ఆయన దేవుడు చెప్తాడు చాలా సాఫ్ట్ అండి ఆయన చాలా ఇదండి మంచి సాక్ష్యం దేవుని గురించి దాని ఇళ్ళగా సాక్ష్య జీవితాన్ని నీ ఆఫీస్లో నీ ఇంట్లో నీ పక్కవారి దగ్గర నీ అపార్ట్మెంట్లో నీ ప్రాంతంలో నువ్వు కలిగి ఉన్నావా రాజుగారు పిలిచి చక్కగా మంచి సాక్ష్యం చెప్తా ఉన్నాడు సరే అవన్నీ నేను కలిగి ఉన్నావే కదా ఇన్నిగా నీ గురించి నేను విన్నాను అని చెప్పినప్పుడు అప్పుడు చెప్తున్నాడు అనమాట ఈ వ్రాత చదివి 15 వచనం దాని భావము తెలివి చెప్పవాలని జ్ఞానులను గారడి విద్య గల వారిని పిలిస్తేనే కానీ వారు ఈ సంగతి యొక్క భావము తెలుపులేకపోయి అంతర్భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు 16 వచనం 5:16 కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక నీవు సమర్థుడవని ఓ ఇలా చేస్తావంట అది తెలుసుకుని నీ దేవుడు నీకు చెప్తాడంట మర్మాలు మరి నువ్వు చెప్తావంట చూడండి ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు మన దానియేలు గారు వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎలా నీవు ఓదారంగు వస్త్రము ఇవన్నీ ఉంటే నిన్ను ఇలా కనుపరుస్తాను ఇలా కనుపరుస్తానని చెప్తున్నాడు రాజా అప్పుడు 16:18 రాజా చెత్తగించు మహోన్నతుడు దేవుని మహార్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెపోతించరికి ఇచ్చాడు అయితే ఎన్ని చేసినా కానీ ఆయన ఎవరిని హెచ్చిస్తాడో ఆయన హెచ్చిస్తాడు అయితే అతడు మనస్సును అతిశయించి 20 వాళ్ళ తండ్రి గురించి చెప్తున్నాడు వందానేలు గారు బలాత్కారము చేయటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని ఇద్దరు నుండి తీసివేసి అతన్ని ఘనతను పోగొట్టాడు వాళ్ళ తండ్రి గారికి ఏం జరిగిందో చెప్తున్నాడు కుమారుడికి ఆయన అన్ని చేశాడు చేసినప్పుడు అయితే అతను మనస్సును అతిశయించి ఇందాక మనం మాట్లాడుకున్నాం అతిశయము గర్వము మనస్సులో కూడా ఉండకూడదు ఉన్నదంటే మనకు నష్టం తెచ్చినట్టే అది చెప్తున్నాడు మనిషి చేస్తున్నాడు అతన్ని హృదయము కఠినము చేసుకుని హృదయ కాఠిన్యము వలన మనం ఎన్నో నష్టాలు మనం నష్టపోతాం ఇతరులకి నష్టం చేసేవారు అతను మనసులో కాఠిన్యం కలిగి ఉండటం వల్ల అతను రాజ్యం పోయింది అని చెప్తున్నాడు ప్రియ సోదరుడు ప్రియ సోదరి ఎటువంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావు హృదయ కాఠిన్యం వల్ల ఎంతో నష్టం ఇంట్లో కఠినంగా పిల్లల విషయాల్లో భార్య విషయాల్లో భర్త విషయాల్లో బిడ్డల విషయాల్లో ఇతరుల విషయాల్లో ఒక ఆఫీసర్గా ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కఠినంగా కఠినమైన స్థితి లంచాల స్థితి దేవుడికి ఇష్టం లేని స్థితి అవకాశం ఉన్నా సరే మళ్ళీ వెళ్ళరండి మళ్ళీ రేపు రండి కఠినం అన్నమాట వాళ్ళు ఎంతో బాధతో వస్తారు ఏదో పెట్టించుకోవాలి సంతకాలు పెట్టించుకోవాలి లేకపోతే ఈయనతో మాట్లాడాలి వాళ్ళు కొంత రేపు వెళ్ళరు ఈయన ఏంటంటే అంత బాధ ఎందుకంటే కఠినమైన స్థితి దేవుడు నీకు ఇచ్చిన స్థితి నీకు ఇచ్చినటువంటి ఆధిక్యత నీకు ఇచ్చిన స్థానం నువ్వు నిలబెట్టుకోవాలంటే నీ హృదయంలో నీ జీవితంలో కఠినమైన స్థితి తీసేసుకోవాలి మెత్తని స్థితి మెత్తని హృదయం మెత్తగా ఉండాలి దేవుని విడలు ప్రేమ కలిగి ఉండాలి మెత్తని స్థితి కలిగి ఉండాలి మరి కనుక ఇతను కఠినమైన స్థితి కలిగి ఉండి తన ఘనతను పోగొట్టుకున్నాడు అని చెప్పి 20 వచనంలో చెప్తున్నాడు కాబట్టి అప్పుడు అతడు మానవుల ఇద్దరు నుండి తరుమబడి పశువులలో ఉండి మనస్సు గలవాడై ఇలా వెళ్ళిపోయాడు ఇలా పాడైపోయాడు అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు 23 నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందు ముందు నా ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి
ఎట్లనగా నీవు నుని అధిపతులను నీ రాజులను నీ ఉపపత్నులను నీ దేవుని ఆలయ సంబంధముకు ఉపకరణములలో ద్రాక్షారసం పోసి తాగవలనని వాటిని తెచ్చినందున అందుకొను వాటిలో తాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చాతకాని వెండి బంగారు ఎత్తడి వాటికి పూజ చేయుచు అంటే ఏంటి విగ్రహాలు చేస్తున్నారు అక్కడ ఏమన్నాడు నీవు ఈ సంగతి అంతా తెలిసి కూడా చాలా వివరంగా నీ ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక ఏం చేస్తే ఏం జరుగుద్దో మనకు తెలుసు వాక్యాలు వింటున్నాం ప్రతిరోజు మెసేజ్ కనీసం ఒక్క మెసేజ్ అన్నా వింటాం ఆదివారం మూడు మెసేజ్లు వింటాం విన్నా సరే మన పరిస్థితులు మార్చుకో మన స్థితి మార్చుకో ఈ సంగతి ఎరిగి ఉండు ఈ సంగతులన్నీ ఏం జరుగుతాయి దేనివల్ల ఏ నష్టం వస్తుంది ఏ విధంగా మనం నష్టపోతాము ఆత్మీయంగా వెనుకబడిపోతాము అన్నీ తెలుసు తెలిసి కూడా మనస్సును అణుచుకొనక మనసును మార్చుకునే వరంగా లేము మనసును అణుచుకునే వరంగా లేము ఇష్టానుసారమైన జీవితాలు దేనికి కూడా కంట్రోల్ లేదు మన ఇష్టం నా జీవితం దేవునికి అధికారం లేదు దేవునికి కంట్రోల్ లేదు దేవుని ఆత్మకు అవకాశం లేదు నిష్టానుసారంగా వెళ్ళినప్పుడు ప్రభు చూడండి ఆ పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుని అంటే ప్రభు ఏం చెప్తున్నారో ఆ ప్రకారం వెళ్ళటానికి కానీ చేయటానికి కానీ ఇష్టపడకుండా నిన్ను నువ్వే హెచ్చించుకొని వెళ్ళిపోతున్నావు కాబట్టి హెచ్చించుకున్నావు అంతేకాదు ఇదిగో నీ వాళ్ళంతా కూడా ఈ యొక్క ఆలయ సంబంధమైన ఉపకరణాల్లో ద్రాక్షారసం పోసుకుంటారు ఎంత గౌరవం అండి దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఆ పరిశుద్ధమైన ఉపకరణములు పరిశుద్ధమైన సామానులు పరిశుద్ధమైన పరిస్థితులు హైవేదలు పెట్టేసి వాటిలో ద్రాక్షారసం పోసుకుంటావు ఇవన్నీ చేస్తున్నారు అంతేకాదు నీ ప్రాణమును సకల వెండి బంగారు ఎత్తుడు ఇనుము కర్రారాయి అని వాటితో చేయబడిన దేవతలను స్తుతించితే కానీ నీ దేవతలను స్తుతిస్తున్నారు అవేం మాట్లాడవు కదా అవేం చెప్పవు కదా అయ్యేం మనం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళవు అవి నరకాన్ని తీసుకెళ్తాయి అవసరమైంది అంటే అప్పుడు నీ ప్రాణమునప్పుడు కానీ దేవతలను స్తుతించిరి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నావో ఆయనను నీవు ఘనపరచలేదు నీ ప్రాణము నీ మార్గములు నీ ప్రాణం ఎవరి చేతిలో ఉందో నీ మార్గము ఎవరి చేతిలో ఉందో ఆయన్ని ఘనపరచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు గనుక ఆయన గణపచ కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకేల్ ఉపార్సిస్ ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క ఇలా జీవించావు గనుక పరలోకం నుండి ఒక హస్తం వచ్చి ఇలా రాస్తుంది ప్రేమంటే వాటిలా మనకు కూడా ఒక ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంటుంది ప్రతిదీ నువ్వు ఏ విధంగా ఏం చేస్తున్నావు దేవుని నమ్ముకున్నానంటున్నావు దేవుని నామం పెట్టుకున్నావు ఈ లోకంలో దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు దేవుని బిడ్డగా జీవిస్తున్నావు నీ ప్రవర్తన ఎలా ఉంది నీ మాట ఎలా ఉంది నీ నడక ఎలా ఉంది నీ మాటలు ఎలా ఉన్నాయి నీ స్థితి ఎలా ఉంది అంతా కూడా రాయబడి ఉంటుంది రాస్తారు దేవుడు ఒక దినాన అన్నీ కూడా చూపిస్తారు సిగ్గుపడతావు నువ్వు అయ్యో నేను దేవుని బిడ్డ నేను ఇలా ప్రవర్తించానా ఇలా ప్రవర్తించాను అని అప్పుడు సిగ్గుపడటం కాదు ఇప్పుడే సమయం ఉండగానే కృపాకాలంలోనే సరిచేసుకోవాలి ఎన్ని వర్తమానాలు వింటున్నావు ఎన్ని వర్తమానాలు వింటున్నావు అవన్నీ తెలిసి కూడా ఇతను చేసినట్టుగా మనం కూడా తెలిసి కూడా మనకు తెలుసు ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో ఏది చేయకూడదు ఏది కలిగి ఉండాలి ఏది తీసివేసుకోవాలి మనకు తెలుసు మనకు తెలియజేస్తున్నాడు దేవుడు కృప మహాకృప అనమాట కానీ తీసివేసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎప్పుడు ఈయనకి కూడా అనంట ఆకాశం నుండి ఒక హస్తం వచ్చి రాస్తా ఉందంటే అవని చూడండి వ్రాసిన శాసన మీదనగా 24 వచ్చిన చివరి భాగం మెనే మెనే టెకేలో పార్సిస్ ఈ వాక్య భావం అనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను క్లోజ్ చేసేసాడు ఎందుకంటే నీ పరిస్థితి ఏం బాల అంతేగా నువ్వు టెకేళ్ళు అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నువ్వు తక్కువగా కనబడితివి ఒక త్రాసు చూస్తాడు ఎట్లున్నావు ఏంటి
దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, పరిస్థితులు బాగున్నాయా, చక్కగా ఉన్నావా లేదా అని ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అంతేకాదు నేను త్రాసులు చూసినప్పుడు పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీలకి ఏళ్ళకి ఆళ్ళకి. ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో మనం ఏమీ లేని వారంగా అయిపోతాం. ఇంత కష్టపడి అయ్యో దేవుని కోసం దేవుడు మరి రక్షణ పొందాననుకున్నానే, మారు మనసు పొందాననుకున్నానే, అయ్యో ఏంటి నా పరిస్థితి ఎంత ఘోరంగా అయిపోయింది, ఏమి లేదా, అయ్యో రాజ్యం పోగొట్టుకున్నా, అంత భయంకరం. ప్రేమేంటే వారిలారా, మరి యేసు ప్రభుని అంగీకరించి రక్షణ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, కొనసాగింప చేసుకోవాలి ప్రభు వచ్చే వరకు కూడా. నూతన పరచబడుతూ పరిశుద్ధ జీవితం కలిగి ఇక్కడ కూడా ఈయనకంట రాజ్యం విభాగింపడు అందరికి ఇచ్చేశారు. అప్పుడు భవిష్యత్తు రాజనీయగా వారు ధాన్యాలకు ఉదాహరణగా ధాన్యాలను కనిపరిచారు. అదే వేరే విషయం. ఓకే ధాన్యాలు మనం ఏ మన విషయంలో మనకి దేవుడు ప్రభు త్వరగా రాబోతున్నారు, ఆ సమయంలో మనం ఎలా ఉంటున్నాము, ఎలా చేస్తున్నాము, దేవునికి ఇష్టంగా ఉన్నామా, దేవునికి ప్రియులంగా ఉన్నామా, ధాన్యాల మీద ఏదైనా ఒక నింద మోపాలని ఎన్నో రకాలుగా మరి వీళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ నిందలు కానీ అవన్నీ కూడా ఏమీ పాకలేదు. దేవుడే తనని చక్కగా నిలబెట్టాడు తను. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మరి యొక్క కళలు దర్శనాలు రాజుకు కలగబోయేటువంటి స్థితులు అన్నీ కూడా చెప్పుకుంటూ చక్కగా వచ్చినప్పుడు ఆయన ఉన్నత స్థితిలో నిలబెట్టాడు దానియేల్ని. ఒక చెరలో ఉండవలసినటువంటి వ్యక్తులు దేవుడైతే చెరలో ఉంచలేదు, కానీ ఒక పరిపాలన చేసేటువంటి ముఖ్యుడుగా, అలాగే మనల్ని కూడా మరి దేవుడు ఆయనకి ఇష్టముగా ప్రియులముగా పరిశుద్ధముగా మనం జీవించినప్పుడు మనం కూడా ఒక వెయ్యేండ్ల పరిపాలనలో ఉన్నతమైన స్థితిలో ప్రభు మనం ఉంచబోతూ ఉన్నాడు. కనుక మనం ఆ గురి కలిగి ఆ గమనము కలిగి పరిశుద్ధ జీవితాన్ని జీవించడం మాత్రమే కాకుండా ఈ లోకంలో అనేక మంది మరి ఆ యొక్క దానియేలు కనుక యూదులందరినీ కూడా విడిపించడానికి తనతో పాటు ఉన్నవారిని కూడా ఆ శాసనం ప్రకారం నశించిపోకుండా బయటికి తీసుకురావడానికి ఏ విధంగా ప్రయాసపడ్డాడో మనం కూడా ప్రయాసపడుతూ దేవునికి ఇష్టలంగా ప్రియులంగా జీవిస్తూ ఒక దినాన ప్రభు మరి మనల్ని రక్షించుకున్నందుకు ఆయన బిడ్డలుగా చేసుకున్నందుకు మన ఆయన కనుక బెల్షస్సరు యూదా రంగు వస్త్రం ఇచ్చి ఘనపరిచి ఉన్నత స్థితిలో ధాన్యాలను తీసి ఉంచినట్టుగా మనల్ని కూడా దేవుడు మహిమపరిచి ఘనపరిచి మరి ఉన్నత స్థితిలో ఒక దినాన సిగ్గులేని ముఖంతో ప్రభుని ఎదుర్కోవటమే కాకుండా సింహాసనం ఎదుట అనేకులు ఎదుట ఓ ఇంతగా మరి దేవుని కోసం మనం చేసిన కార్యాలు బట్టి ఆయన పొగడుతూ ఆ మహిమా సింహాసనం ఎదుట మనల్ని నిలబెట్టి ఆయన మనకి కిరీటం పెట్టి మనల్ని ఘనపరిచి ఆయన మరి ప్రశంసిస్తూ ఉన్నప్పుడు అది చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంఘం దేవునితో ప్రభువుతో ఉంటాము. కనుక ప్రేమేంటి వాళ్ళారా, దేవుని కోసం ధాన్యాల్లాగా జీవించండి, ప్రభుకు ఇష్టలుగా ప్రార్థన జీవితాలు కలిగి ఆ యొక్క కళలు మర్మాలు దర్శనములు కలిగిన వారంగా గంటల తర్వాత ప్రభుత్వంలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ మన దేశం కోసం, మన రాష్ట్రం, మన ప్రజల కోసం, నీ సొంత వారి కోసం, మరి విశేషంగా ఆత్మల రక్షణ కొరకు తను ఏ విధంగా వారి కోసం, ఇతరుల కోసం, తన రాజ్యంలో ఉన్నవారికి, తన రాజుగారి కోసం, తన యొక్క సంస్థానంలో ఉన్నవారి కోసం ప్రయాసపడ్డాడు. మనం కూడా మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రజల కోసం ప్రయాసపడుతూ వారి రక్షణ కొరకు మరి ప్రార్థిస్తూ ప్రభా అయ్యో నాయన 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 దయచేసి వీరిని మరి రక్షించాలి ఏమైనా సరే అని చెప్పేసి వారికి ఏదో విధంగా ప్రభు పాదాలు పట్టుకుని బ్రతిలాడుకుంటూ వారి రక్షణకు, ప్రజల రక్షణకు, మన కుటుంబ సభ్యుల రక్షణకు, మరి విశేషంగా మన సొంత వారి రక్షణకు ప్రయాసపడటానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభు, మీ గణనామనికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు నాయన. దేవా మా తండ్రి, ఈ నూతన మాసంలో దానియేల్ జీవితాన్ని మా ముందుకు తీసుకొచ్చి ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ వస్తున్నావు నాయన, నీకు వందనాలు. ఆయన గంటల తరబడి నిశ్చయంలో గడుపుట ద్వారా అయ్యా మా తండ్రి అనేక విషయాలు నాయన మర్మములు సత్యములు నాయన నా తండ్రి బయలుపరుస్తూ వచ్చారు, జరగబోయే సంగతులు బయలుపరుస్తూ వచ్చారయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. రాజు గురించి, అధికారుల గురించి విషయాలు మీకు తెలియజేశారు ప్రభా, మీకు స్తోత్రాలు నాయన. మేము కూడా ఈ దినాల్లో అదే విధముగా ప్రభా ఎక్కువగా మీ సన్నిధిలో గడుపుట ద్వారా అయ్యా మీ యొక్క ప్రభావమును పొందుకొని, మీ శక్తిని పొందుకొని ప్రభా ఆ యొక్క ప్రభా కళలు దర్శనములు మర్మములు పొందుకొని ప్రభా రానున్న దినాల్లో అయ్యా మా ప్రజలను మేము ఏ విధంగా కాపాడుకోవాలో రక్షించుకోవాలో మేము ఆ దిశగా పెడుతూ ప్రార్థిస్తూ మా ప్రభా మాట నశించిపోతున్న ఆత్మలను మీ కొరకు మా ప్రభా మా కొరకు పొందుకోటానికి సహాయం చేసి మహిం పొందమని
వందనములు అర్పిస్తూ ఈ కృపాకాలములో మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి నామములోని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.